సౌలు రాజు తన నాయకత్వములో చేసినటువంటి 10 తప్పులు సౌలు చేసినటువంటి 10 తప్పులను మనం ధ్యానిస్తూ ఆ తప్పులు చేయుటకు బదులుగా మనము ఏమి చేయాలో కూడా నేర్చుకొననై ఉన్నాం ఉదాహరణకు నేను యేసు ప్రభువుని కూడా ఆ యొక్క సమయ సందర్భానికి అనుకూలంగా తీసుకొని వచ్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే యేసు ప్రభువుల వారు ద బెస్ట్ లీడర్ దాంట్లో డౌట్ లేదు అన్నిటికీ ఆయన మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను యేసు ప్రభువుని ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో కూడా ఒక ఉదాహరణగా తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను సౌలు మొట్టమొదటిగా చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఆయన పరిస్థితులను ఆధారం చేసుకొని నిర్ణయం చేశాడు కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నిర్ణయము చేయలేదు ఈ పాయింట్ మీరు రాసుకోవాలి సౌలు పరిస్థితులను ఆధారం చేసుకొని నిర్ణయము చేశాడు కానీ దేవుని వాక్యమును ఆధారము చేసుకొని నిర్ణయము చేయలేదు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనములు సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను చూడండి అసలు ఈ యొక్క సౌలు ఎలా రాజయ్యాడు అని మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే సౌలు తండ్రి పేరు ఎవరికైనా తెలుసా వెరీ గుడ్ కీషుకు కొన్ని గాడిదలు ఉండేటువంటివి అవి ఒకరోజు తప్పిపోయాయి అప్పుడు ఆ కీషు సౌలును పిలిచి ఇలా గాడిదలు తప్పిపోయాయి నీవు నీతో పాటు ఒక పనివాడు పోయి పలాని దగ్గర ఎతకండి అంటే వీళ్ళిద్దరూ కూడా బయలుదేరారు వెతికారు కనిపించలేదు అప్పట్లో ఏంటి సెల్ ఫోన్స్ లేవు ఎక్కడున్నావంటే చెప్పడానికి ఖచ్చితంగా మనిషి పోయి మళ్ళా తండ్రి దగ్గరికి పోయి నిలబడితే కానీ తెలియదు ఆయన క్షేమంగా ఉన్నాడా లేదా అని కాబట్టి సౌలు అన్నాడు వద్దొద్దు చాలా ఇదైపోతుంది సమయం మించిపోతుంది గాడిదలు పోతే పోయినాయి అసలు తండ్రి నా గురించి ఇంకా బాధపడతాడు వీడు తప్పిపోయినాడేమో అని ఇంటికి పోదామంటే అతనితో పాటు వచ్చినటువంటి పనివాడు అన్నాడు ఈ ఒక్క మాట ఆలకించు ఒక పర్వతం ఉంది ఇక్కడ ఆ పర్వతం మీద ఒక ఘనుడు ఉన్నాడు ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన ఏది చెబితే అది జరుగుతుంది ఒకసారి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకుందాం ఆయన ఏమన్నా పరిష్కారాన్ని చెప్తాడేమో అంటే ఇద్దరు కలిసి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అడిగితే ఇందా ఇప్పుడే వస్తాడు ఆయన ఆయన్ని కలుసుకోండి అంటే వెంటనే దేవుని యొక్క ఆత్మ సమూయేలు మీదకి వచ్చి ఇదిగో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తిని నేను ఇజ్రాయేల్ దేశానికి రాజుగా ఎన్నుకొనబోతున్నాను నీవు ఆయన్ని అభిషేకించాలి అంటే సమూయేలు ఆయన్ని రాజుగా అభిషేకించాడు అభిషేకించినటువంటి తరువాత అక్కడ సమూయేలు సౌలుతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు నీవు నాకంటే ముందుగా గిల్గాలుకు పోవాలి అక్కడ 7 రోజులు నువ్వు వెయిట్ చేయాలి నువ్వు వెయిట్ చేసిన తర్వాత నేను వస్తాను వచ్చిన తర్వాత సమాధాన బలులు దహన బలులు అర్పిస్తానన్నాడు ఈ యొక్క సౌలు సమూయేలు చెప్పినట్లుగానే గిల్గాలుకు వెళ్ళాడు 7 రోజులు వెయిట్ చేశాడు అయితే ఆయన కంటికి ఏం కనిపించిందంటే సమూయేలు రాకపోవుటను జనులు చూచి జనులు వెళ్ళిపోవడం ప్రారంభించారు ఎంతసేపు వెయిట్ చేయాలా 1, 2, 3 7 రోజులు అయిపోయింది ఈ 7వ రోజన్న చెప్పినటువంటి ప్రవక్త వస్తున్నాడా అంటే రాలేదనుకొని వాళ్ళు కదిలిపోయారు అప్పుడు వెంటనే ఈ యొక్క సౌలు ఏం చేస్తున్నాడంటే సమూయేలు వచ్చి అర్పించాల్సినటువంటి బలులను ఈయనే అర్పించేశాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే మన నాయకత్వంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా మనుషులను పరిస్థితులను కంటికి కనిపించేటువంటి విషయాలను ఆధారం చేసుకొని మనము తీర్మానాలు చేయకూడదు మనం ఒక తీర్మానం చేశామంటే
దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తీర్మానం చేయాలి. దేవుని వాక్యము అనుమతిస్తేనే మనం దాన్ని చేయాలి. కానీ ఎవరో ఏమో అనుకుంటారు, అసలు ఇక్కడ ఏంటి సమస్య వచ్చిందంటే సౌలుకు, ఆయన అనుకున్నాడు నేను రాజును కాబట్టి ఎప్పుడు నా దగ్గర మనుషులు ఉండాలనుకున్నాడు. నాయకుడు అంటే ఎప్పుడు నీ దగ్గర ఒక గుంపును నీ దగ్గర పెట్టుకోవడం కాదు. యేసు ప్రభు జీవితాన్ని ఒకసారి మనం తీసుకుని వస్తే, ఈ సందర్భంలో దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటే, యేసు ప్రభువులు వారు ఆయన ఒకసారి యూదులు అందరూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను జీవాహారమును పరలోకము నుండి పంపబడినటువంటి జీవాహారమును, నన్ను మీరు తినాలి అంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఆ మాట చాలా కఠినమైనటువంటి మాట కనిపించింది. చాలామందికి ఏంటి ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు అని వాళ్ళు ప్రశ్న వేసుకున్నారు. అయితే 54వ వచనం నుండి మనం చూస్తే అక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. ఎప్పుడైతే ఈ మాటలు యేసు ప్రభువులు వారు చెప్పారో, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎప్పటి నుండి యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగాలన్నారో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలే. చాలామంది యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు అలాంటివి, ఆయన చేస్తున్నటువంటి స్వస్థతలు అలాంటివి. ఆకలేస్తే ఆయన 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెడుతూ ఉన్నారు. గుడ్డివారు వస్తే కన్నులు ఇస్తూ ఉన్నాడు. చౌటి వాళ్ళు వస్తే చెవులు తెరుస్తూ ఉన్నాడు. మూగవాళ్ళు వస్తే వారికి మాటలను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారిని విడిపిస్తూ ఉన్నాడు. కుష్ఠరోగులను శుద్ధునుగా చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. బహు జన సమూహము యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఆయన శిష్యులుగా చలామణి అవ్వడానికి అనేక మంది ముందు పడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితేనే మీరు నిత్య జీవము కలిగినటువంటి వారు. నేను మీలో ఉండాలంటే మీరు నా శరీరాన్ని తిని తాగాలి అని చెప్పినప్పుడు చాలామంది యేసు ప్రభుని ఏం చేశారంట, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సౌలు చేసినటువంటి పొరపాటునే ఇక్కడ చేస్తే యేసు ప్రభు వెంటనే ఏమనాలి, అరే నేను తప్పు మాట్లాడాను, ఎందుకురా వెళ్ళిపోతారు, వద్దులేండి వచ్చేయండి అని చెప్పాలి. ఎందుకంటే జనులు వెళ్ళిపోతున్నారు, శిష్యులు తగ్గిపోతూ ఉన్నారు. సౌలు ఎప్పుడైతే జనులు తన యుద్ధ నుండి వెళ్ళిపోతూ ఉన్నారో ఆయన అది చూచి చేయకూడనటువంటి తప్పును చేశాడు. అయితే యేసు ప్రభువుల వారు 12 మంది శిష్యుల వైపు చూచి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, నా బోధను నేను మార్చుకోను. పరలోకమందున్నటువంటి తండ్రి ఏ విషయాలనైతే నన్ను బోధించడానికి ఈ భూమి మీదకి పంపించాడో ఆ మాటలు నేను చెబుతాను, మీకు ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు అంటే పేతురు అన్నాడు, దేవా మేము ఎక్కడికి వెళ్ళగలము నాయన, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నీవు పరిశుద్ధుడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమన్నాడు. కాబట్టి మన నాయకత్వంలో జనులు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారనో, మన సంఘం చిన్నగైపోతుంది అనో, లేకపోతే మనుషులు సువార్తను వినడము లేదనో, మనము వారికి అనుకూలముగా బోధ చేయాల్సినటువంటి పని లేదు, వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్మానాలు చేయాల్సినటువంటి పని కూడా లేనే లేదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. అక్కడ యేసు ప్రభువులు వారు ఏం చెప్తూ ఉన్నారు, పరిశుద్ధ బల్లని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎందుకు ప్రతి ఆదివారం రొట్టెను తీసుకొని ద్రాక్షారసాన్ని తాగుతామంటే
అది ఆయన శరీరమునకు ఆయన రక్తమునకు సాదృశ్యం. అది కావాలి ప్రతి విశ్వాసికి కూడా. ఎందుకంటే ఆయన బల్లలో మనము పాలు పొందడానికి ముందుగా మన జీవితాలను మనము పరిశీలన చేసుకుంటాం. ఎక్కడ తప్పిపోతూ ఉన్నాం, ఎక్కడ మన మనస్సాక్షి నిందారోపణ చేస్తూ ఉంది, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాలను. ఆ పరిశీలన లేకపోతే, ఆ క్రమము సంఘములో లేకపోతే, ఒక విశ్వాసి ఆ విధంగా ప్రభు బలలో పాలు పొందకపోతే, ఆ విశ్వాసి యేసు ప్రభువుని వెంబడించకపోవటే మేలని ఆయన చెబుతూ ఉన్నారు. మనము ప్రభు బలలో పాలు పొందాలి. చాలామంది యవనస్తులు బాప్తిస్మం తీసుకున్నా కూడా ప్రభు బలలో పాలు పొందరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పాపంలో ఉంటారు కాబట్టి ఆ బల్ల ఎత్తుకొని పోయి వాళ్ళకి ఇస్తే వద్దు వద్దు బ్రదర్ అంటారు. అది తప్పు. నీవు చేసిన పాపాన్ని నీవు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, ప్రభు బలలో పాలు పొందాలి. అప్పుడు కూడా యూదులు వారికి ఆత్మీయ సత్యము అర్థము కాక యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయారేమో కానీ, ఈరోజు చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఎంతో గొప్ప నాయకులుగా అవ్వాల్సినటువంటి వారు ప్రభు బలలో పాలు పొందకుండా వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చాలా విచారకరం. కాబట్టి మనము పరిస్థితులను చూచి నిర్ణయాలు చేయొద్దు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో. నీవు ఏ నిర్ణయం చేయాలన్నా దేవుని వాక్యము దీన్ని ఆమోదిస్తుందా లేదా. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏమి చేసినా, ఈవెన్ మనం ఏమి మాట్లాడినా కూడా మన మాటలను భారతదేశము యొక్క రాజ్యాంగము దాన్ని ఆమోదించాలి. అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఏం మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా మనము ఈ వాక్యము దాన్ని ఆమోదిస్తుందా లేదా అన్నటువంటి దాన్ని పరిశీలన చేసుకొని మనము చేయాలి. గమనించండి, ఈ యొక్క సౌలు రాజు నిజంగా ఎంత ఆశీర్వదించబడినటువంటి వాడు కదా. ఆయన ఒక రాజుగా అవ్వాలన్నటువంటి ఉద్దేశం లేదు. సమూయేలు ఆయన్ని రాజుగా చేయాలా అని చెప్పినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యో నేను అల్పమైనటువంటి గోత్రంలో పుట్టినటువంటి వాడను, నేను ఎలా రాజు అవ్వగలను అని ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఊహించలేదు. అయితే దేవుడు ఆయనకు అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఆయన చేసినటువంటి ఆ తప్పు వల్ల అక్కడి నుండి ఆయన రాజ్యాధికారము పతనమైపోతూ వచ్చింది. కాబట్టి ప్రియ యవనస్తుడా, నీ జీవితంలో కూడా నీవు గుర్తించాలి, దేవుడు నీకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, దేవుడు నిన్ను ఎంతో గొప్ప పిలుపుతో పిలిచాడు, దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రణాళికతో ఏర్పరచుకున్నాడు. ఇక్కడ నువ్వు ఈరోజు కూర్చున్నావు అంటే నీ పట్ల దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతమైందో నీకు తెలియదు. దేవుని యొక్క ప్రణాళిక మీ పట్ల ఎంతో ఉన్నతంగా ఉంది. అయితే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత సౌలు చేసినటువంటి పొరపాటు చేస్తే మీ జీవితంలో నష్టపోతారు. కాబట్టి మొట్టమొదటిగా మనం గుర్తించాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము నిర్ణయాలు తీసుకోవాలి. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనములు. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. చూడండి, ఇక్కడ దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నటువంటి తరువాత, అంటే ఆ యొక్క అధికారాన్ని దేవుడు సౌలుకు ఇచ్చినటువంటి తరువాత, సమూయేలు ద్వారా ఒక
వర్తమానాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఏమిటది? అమాలేఖీయులను నీవు పూర్తిగా నిర్మూలన చేయాలి. స్త్రీలను కానీ పురుషులను కానీ గాడిదలను కానీ గొర్రెలను కానీ ప్రతిదానిని కూడా నీవు నిర్మూలము చేయాలి. ఎందుకంటే ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశంలోనికి ప్రయాణమై వారు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అమాలేఖీయులు ఇజ్రాయేలీయులకు చాలా ఇబ్బందికరముగా మారారు. కాబట్టి ఇప్పుడు నేను నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నా. ఎందుకు ఈ అధికారం అంటే, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులను, అంటే నేను ఏ దేశానికి ఏ ప్రజలకు పైగా నిన్ను రాజుగా నియమించానో ఆ ప్రజలను ఇబ్బంది చేసినటువంటి ఆ యొక్క అమాలేకీయులందరినీ కూడా ఎవరిని స్పేర్ చేయదు. మనుషులనే కాదు సమస్త పశువులను కూడా నీవు నిర్మూలము చేయాలని సమూయేలు చెప్పాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనము నుండి 22వ వచనము వరకు మనం చూద్దాం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చేదిని కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శబ్తిమలకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించినా ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో అర్పించుట కంటే పొట్టేళ్లను అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము, మాట వినుటయు శ్రేష్టము. రెండవదిగా సౌలు రాజు చేసినటువంటి తప్పేంటంటే, తన నాయకత్వంలో ఆయన లోక సంబంధమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి వాటికే ప్రాధాన్యతనిచ్చాడు, కానీ ఆత్మ సంబంధముగా శ్రేష్టమైనటువంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వలేకపోయాడు. సౌలు రాజు రెండవదిగా చేసినటువంటి తప్పు ఏంటంటే, తన నాయకత్వంలో, మరలా చెప్తున్నాను, దయచేసి రాసుకునే వాళ్ళు రాసుకోండి, లోక సంబంధమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి వాటికి ఆయన ప్రాధాన్యతనిచ్చాడు, కానీ ఆత్మ సంబంధముగా శ్రేష్టమైనటువంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వలేకపోయాడు. ఆయన దృష్టి ఈ లోక సంబంధమైనటువంటి గొర్రెలపైనే ఉంది, ఈ లోక సంబంధమైనటువంటి ఎడ్లపైనే ఉంది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీవు గొర్రెలను గాడిదలను ఒంటెలను ఏమేమి పశువులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీవు పూర్తిగా నిర్మూలన చేయాలి, వేటిని కూడా నీవు వదిలిపెట్టకూడదు. అంటే ఈయనకి ఏది శ్రేష్టకరముగా అనిపించిందంటే, అక్కడ ఉన్నటువంటి గొర్రెలలో ఏవైతే కొవ్విన ఉన్నాయో, ఏవైతే బలిసిన ఉన్నాయో, వాటిని మనము ప్రభువుకు దేవునికి బలిగా అర్పిద్దామని వాటిని సపరేట్ చేశాడు. అందుకే సమూయేలు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యో సౌలా, నీకు ఏది శ్రేష్టకరమైనటువంటిదో నీకు అర్థం కాలేదే, ఏది శ్రేష్టకరమైనటువంటిదో నీవు గ్రహించలేకపోయావే. దేవుడు అర్పణను కోరుతూ ఉన్నాడా, లేకపోతే ఆయన మాటను వినేది కోరుతూ ఉన్నాడా? దేవుని దృష్టిలో ఏది శ్రేష్టకరమైనటువంటిది, బలి అర్పించడమా లేకపోతే ఆయన మాట వినడమా? ఒక నాయకునిగా ఏది శ్రేష్టకరమైందో మనం తెలుసుకోవాలి. ఏది శ్రేష్టకరమైనటువంటిదో మనము తెలుసుకొనకపోతే మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఎంత పనికి మాలినటువంటి పని కదా అది. దేవుడు ఒక దేశానికి రాజుగా ఆయన ఎన్నుకుంటే పనికిరాని గొర్రెలనా ఆయన ఎన్నుకునేది, పనికిరాని ఆ యొక్క ఎడ్లనా ఆయన కోరుకునేది? మళ్ళా ఏం చెప్తున్నాడు ఆయన? సమూయేలు వచ్చి అడిగితే, నేను అమాలేకీయులందరినీ కూడా నిర్మూలన చేశాను, అయితే అమాలేకీయుల రాజును తెచ్చుకున్నావు,
అమాలేకీయులలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంటే నీ కంటికి శ్రేష్టముగా కనిపించినటువంటి వాటిని తెచ్చుకున్నావు. అరుపులు వినిపించాయి, గొర్రెలు కేకలు వేస్తూ ఉన్నాయి. సమూయేలు అన్నాడు, ఏంటిది ఈ శబ్దం అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, అది కూడా జనుల మీదకేస్తూ ఉన్నాడు. జనులు అన్నారు, మరలా ఒకవేళ గిల్గాలులోనికి వెళ్ళి యెహోవాకు బలి అర్పించాలంటే ఈ యొక్క పొట్టేళ్ళు, ఈ యొక్క గొర్రెలు, ఈ యొక్క ఎడ్లు మనకు ఉపయోగపడతాయి కదా అనుకున్నారు. ఎంత ఫూలిష్ థాట్. ఎందుకంటే ఆయన ఏది శ్రేష్టకరమైందో అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి మన జీవితంలో నాయకులముగా అసలు బైబిల్లో దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు మన నుండి, ఏది ఆయన దృష్టిలో శ్రేష్టకరమైనటువంటిది అన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. అందుకోసమనే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేటువంటిది ఏమిటంటే, మీరు ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. ఎంతగా చదవగలిగి ఎంతగా అర్థం చేసుకుంటే మీరు అంతగా అంత సులభంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. ఇప్పుడు స్టూడెంట్స్గా మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ని మీరు ఎంతగా చదివి అర్థం చేసుకుంటారో అంత సులభంగా పరీక్షలు రాసేస్తారు, అంతే కదా. అదే మీరు చదవకుండా అర్థం చేసుకోకుండా ఉంటే మీకు ఏమీ అర్థం కాదు, అసలు క్వశ్చన్ పేపరే అర్థం కాదు మీకు. అప్పుడు మన జీవితంలో కూడా అంతే. దేవుని వాక్యాన్ని మనము తెలుసుకోకపోతే, దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన జీవితంలో తప్పులు చేస్తూనే ఉంటాం. గమనించండి, ఈ తప్పులు అన్నటువంటివి దేవుడు నీకు ఇచ్చినటువంటి అతి ఉన్నతమైనటువంటి స్థితి నుండి నిన్ను పడద్రోస్తూ ఉంది. దాని తర్వాత మనందరికీ తెలుసు, సమూయేలు చెప్తున్నాడు, దేవునికి నీవు అవిధేయత చూపావు, కాబట్టి నీ చేతిలో నుండి అధికారము దేవుడు మరొకనికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడని సమూయేలు చెప్పేశాడు. కేవలం ఎందుకంటే పరిస్థితులను చూశాడు, నిర్ణయం చేశాడు. ఏది శ్రేష్టకరమైనటువంటిదో ఆయనకు తెలియలేదు. మన జీవితంలో కూడా దేవుని మాట వినడం శ్రేష్టకరమైంది. హల్లెలూయా. దేవుని మాటకు నీ విధేయత చూపాలంతే. నీవు దేవుని మాటకు విధేయత చూపకుండా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానంటే అది వీలు కాదు. ఇదేం లవ్ స్టోరీ కాదు. ఒక అమ్మాయి దగ్గరికి పోయి నిలబడి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అంటే ప్రేమను వ్యక్తం చేసేటట్లుగా. యేసు ప్రభువు వారు చూడండి స్పష్టంగా చెప్తూ ఉన్నారు, యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందును. నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుని ఆజ్ఞలను నీవు గైకొంటావు. దేవుణ్ణి నీవు మాటలతో ప్రేమించడం దేవునికి ఇష్టం లే. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలకు, అమ్మాయిలు అబ్బాయిలకు ఐ లవ్ యూ అని మెసేజ్లు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళు పొంగిపోతూ ఉంటారు ఆ మెసేజ్ చదువుకొని. అట్లా దేవుడు పొంగిపోడు. కొంతమంది బైబిల్ని ముద్దు పెట్టుకుంటారు, మంచిదే, నేను అది తప్పని నేను చెప్పను. ఎందుకంటే నీకు దేవుని పట్ల ఒక గౌరవం ఉంది, ఒక భయం ఉంది. ఆయన సిలువను చూసినప్పుడు కొంతమంది ముద్దు పెట్టుకుంటారు, మంచిదే. కానీ అవి నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు అన్నదానికి రుజువులు కాదు. అలాంటి ప్రేమను దేవుడు నీ నుండి కోరుకోవడం లేదు. దేవుడు తన్ను నీకు కనపరుచుకోవాలంటే పరలోకమందున్నటువంటి తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని ఆ ప్రేమను నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే నీవు నా ఆజ్ఞలను గైకొనాలని యేసు ప్రభువుల వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. దాని తర్వాత 23వ వచనంలో కూడా యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, ఆ మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము.
దేవుడు నీలో ఉన్నాడు అన్నటువంటి ఆ స్పర్శ, ఆ యొక్క అనుభవాన్ని నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? అసలు దేవుణ్ణిలో ఉన్నాడా? అసలు దేవుణ్ణిలో నివాసం చేస్తూ ఉన్నాడా? లేకపోతే పైకి నువ్వేదో నేను దేవుని బిడ్డని చెప్పుకుంటూ ఉన్నావా? దేవుడు నీలోనికి వచ్చి నీలో నివాసం చేయాలంటే నీవు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను అతిక్రమించడమే ఏంటిది? పాపం. సో ఈ దేవుని వాక్యము ఏదైతే చెబుతూ ఉందో దాన్ని ఒకవేళ నీవు అతిక్రమిస్తూ ఉంటే అది పాపం. నీవు ఏదో వ్యభిచారమే చేయాల్సిన పని లేదు, నరహత్య చేయాల్సినటువంటి పని లేదు, లేకపోతే ఏదో ఒక పెద్ద రాబరీ బ్యాంకులోకి వెళ్ళి దొంగతనం చేయాల్సినటువంటి పనే లేదు. ఈ దేవుని వాక్యం ఏదైతే చెబుతూ ఉందో దానిని నీవు అతిక్రమిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞను నీవు ఒకవేళ గైకొనకపోతే నీవు పాపం చేస్తూ ఉన్నావు. నీవు ఆయన్ని ప్రేమించడం లే. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయన మాటలను గైకొనాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, దేవుని మాట వినుట అన్నిటికంటే శ్రేష్ఠకరమైనటువంటిది. మూడవదిగా మనం చూసినట్లయితే, సౌలు రాజు తన నాయకత్వంలో చేసినటువంటి పొరపాటు. మొదటి సమూయేలు గ్రంథం 18:6 నుండి 8 వరకు మనం చదువుదాం. దావీదు ఫిలిస్తీను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలద అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకున్నాను. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు ఇజ్రాయేలీయులకు ఒక సవాల్ విసిరాడు. మీలో ఎవరైనా నన్ను చంపగలిగితే నేను ఈ యొక్క దేశ నివాసులందరూ కూడా మీకు దాసులం అయిపోతాం. ఒకవేళ మీరు చంపలేకపోతే మీరు మాకు బానిసలవ్వాలి అని చెప్పాడు. చెబితే మనందరికీ కూడా ఆ కథ బాగా తెలుసు. దావీదు వెళ్ళాడు, గొల్యాతును చంపేశాడు. చంపేసినటువంటి తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, మామూలుగా స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు తెలిసిందే కదా మనకి, వీళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడారు? దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు 1,000 మందినే చంపాడు అని వీళ్ళు ఇంకా వాయిద్యాలు వాయిస్తా గానాలు ప్రతిగానాలు చేసుకుంటా ఉన్నారు. ఒకవేళ పురుషులు అట్లా పాడినా సౌలు అంతగా తీసుకొని ఉండడేమో, స్త్రీలు పాడారు కాబట్టి అది ఆయన ప్రిస్టేజియస్గా తీసేసుకున్నాడు. ఆయన చేసినటువంటి మూడవ తప్పు ఏంటంటే, సౌలు దేవుణ్ణి స్తుతించుట మరచిపోయాడు, మనుషుల ముఖస్తుతిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. రాసుకోండి, ఇది మూడవ పాయింట్. సౌలు దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయాడు. మనుషుల ముఖస్తుతి అంటే మనుషుల యొక్క పొగడతలను ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. అసలు నిజంగా ఇక్కడ సౌలు ఏం చేయాలా? దావీదు గొల్యాతును చంపినందుకు దేవుణ్ణి స్తుతించాలా లేదా చెప్పండి. ఒకవేళ దావీదు గొల్యాతును చంపకుండా ఉంటే ఈ యొక్క రాజ్యం పడిపోతుంది, సౌలు కూడా ఒక బానిసగా ఫిలిస్తీయుల చేతిలోనికి కొనిపోబడతాడు, ఇజ్రాయేలీయులందరూ కూడా చెరగా కొనిపోబడేటువంటి పరిస్థితి. అయితే దేవుడు అద్భుతముగా సౌలు చేత కాకపోయినటువంటి దానిని దావీదును ఏర్పరచుకొని, దావీదు ద్వారా దేవుడు ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపి ఇజ్రాయేలీయులకు, ఫిలిస్తీయులు ఊహించినటువంటి
అద్భుతమైనటువంటి విజయాన్ని కలుగజేస్తే సౌలు దేవుణ్ణి స్తుతించడానికి ఆయన మరిచిపోయి మనుషులు చేస్తున్నటువంటి ముఖస్తుతిని గుర్తుంచుకున్నాడు. అక్కడే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయడం ప్రారంభించాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మనుషుల పొగడ్తలకు మనం ఎప్పుడు కూడా పొంగిపోకూడదు. అది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక నాయకునిగా ఉంటే తప్పకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దే విల్ బోస్ట్ యు, వాళ్ళు ముఖస్తుతి చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారు. అట్ ది సేమ్ టైం ఇంకొక గ్రూప్ వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు, మిమ్మల్ని కృంగదీస్తారు. ఆత్మీయ జీవితంలో మనం మనుషుల పొగడ్తలకు పొంగిపోవాల్సిన పని లేదు. మనుషుల యొక్క కృంగుదల మాటలకు మనము కృంగిపోవాల్సినటువంటి పని కూడా లేదు. అయితే ఇక్కడ సౌలు దేవుని స్తుతించడం మర్చిపోయాడు. కాబట్టి ఆయన చేయకూడనటువంటి ఆలోచనలు చేయడం ప్రారంభించాడు. మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడం అన్నటువంటిది చాలా మంచిది. 92వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. ఆ మంచి పనిని చేయడం మానేసి చెడ్డ పని చేయడం ప్రారంభించాడు. నీ జీవితంలో ఎప్పుడు గుర్తించాలి, నీవు మంచి పనిని చేయకుండా ఉన్నావు అంటే తప్పకుండా చెడ్డ పని చేస్తూ ఉండవనే, తప్పకుండా చెడ్డ పని చేస్తూ ఉండవనే. నీవు బైబుల్ చదవలేకపోతూ ఉన్నావు అంటే తప్పకుండా ఎక్కడో నువ్వు పాపం చేస్తూ ఉండవు. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు పరీక్షలు ఉన్నాయి, ఇంకేదో ఉంది, అవన్నీ కూడా ఉరికినే సాకులు. అంతేగాని నీవు బైబుల్ చదవడం లేదు, ఒక మంచి పని చేయడం లేదు అంటే ఎక్కడో చెడ్డ పని చేస్తూ ఉన్నావు, కాబట్టి మంచి పని చేయడం లేదు. మరలా తిరిగి యేసు ప్రభువుని ఈ యొక్క సిచ్యువేషన్లోనికి తీసుకొని వస్తే, యేసు ప్రభువులు వారు ఒకసారి ఆయన యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక గ్రామంలోనికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువుని చూచి గట్టిగా కేకలేశారు. ఎంత గట్టిగా అంటే, ప్రభువా మమ్మను కరుణించమని కేకలేశారు. యేసు ప్రభువుల వారు వారితో అన్నారు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనండి, మీరు శుద్ధులవుతారంటే. వారు వెళుతూ ఉండగా వారు శుద్ధులయ్యారు. హల్లెలూయా. దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు వారు శుద్ధులైపోయారు. 10 మంది శుద్ధులైపోయారు. అయితే ఒక్కడు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి తిరిగి పరిగెత్తుకుంటా మరలా కేకలు వేస్తూ గట్టిగా అరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చి ఆయన పాదాల మీద పడితే యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? 10 మంది శుద్ధులైరికారా, మిగిలిన 99 ఎక్కడ? అంటే దేవుడు మన నుండి కృతజ్ఞతను ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఒక మేలు చేస్తే దేవుడు మన నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడంటే, ఆ కృతజ్ఞతకు డబ్బులు కాదు, ఆ కృతజ్ఞతకు ఇంకేదో స్పాన్సర్షిప్ కాదు, నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 10 మంది శుద్ధులయ్యారు, అయితే ఒక్కడే వచ్చాడు కేకలు వేస్తూ ఉన్నాడు. 10 మంది ఎందుకు కేకలేశారు? శుద్ధులు కావాలని కేకలేశారు. అయితే శుద్ధులు అయిపోయిన తర్వాత ఇప్పుడు కేకలు లేవు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రార్థనలో గట్టిగా కేకలేస్తాం, ప్రభువా నాకు సహాయం చేయని అడుగుతాం. మంచిదే, అడగాలి, ఆయన్ని ప్రాధాన్యపడాలి, తప్పేం లేదు, ఆయన మన తండ్రి. అయితే నీవు ఏ ఆసక్తితో అయితే దేవుణ్ణి ప్రార్థించావో, ఎంత విశ్వాసముతో అయితే నీవు దేవునికి మొరపెట్టుకున్నావో, అంతే ఆసక్తితో అంతే శ్రద్ధతో నీవు దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ నుండి కృతజ్ఞతా స్తుతులను ఆశిస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ 5:18 ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రతి విషయమనందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏంటిదంట దేవుని చిత్తము?
యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో దేవుని చిత్తము ఏమిటంటే నీవు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన మన జీవితంలో చేసిన మేలన్నిటినీ తలుచుకుందాం. అందుకే కదా దావీదు భక్తుడు అన్నాడు 103వ కీర్తన 2 వచనాలు మనందరికీ బాగా తెలుసు కదా, ఏమన్నాడు ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దాని తర్వాత ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఒక్కటి కూడా మర్చిపోవద్దు నా ప్రాణమా. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలులను నీవు మరచిపోయినట్లయితే అక్కడే నీ పతనము ప్రారంభమైంది. సౌలు ఇమ్మీడియట్గా మర్చిపోయాడు. అంతవరకు సౌలు గడగడగడగడగడ వణికిపోతున్నాడు. ఇజ్రాయేలీయులలో ఉన్నటువంటి సైన్యములో ఒక్కడు కూడా ముందుకు వెళ్ళి ఆ గొల్యాతును చంపడానికి వెళ్ళడంలే, అందరూ భయపడిపోతూ ఉన్నారు. అయితే అద్భుతంగా దేవుడు అక్కడ దావీదును తీసుకొని వచ్చాడు, విజయాన్ని అనుగ్రహించాడు. అయితే వెంటనే మర్చిపోయాడు సౌలు, వెంటనే దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయాడు. మనుషుల ముఖస్తుతులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం ఆయన మర్చిపోయాడో ఇప్పుడు ఆయన చూపులన్నీ కూడా మారిపోయాయి. చూడండి, ఆయన చేసినటువంటి 4వ తప్పు. సమూయేలు 1:18 చదువుదాం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, ఎప్పటి నుండి సౌలు దేవుణ్ణి స్తుతించడం మరిచిపోయి మనుషుల ముఖస్తుతిని ఆయన జ్ఞాపకం ఉంచుకున్నటువంటి రోజు నుండి ఆయన దావీదు మీద విషపు చూపును నిలపడం ప్రారంభించాడు. సౌలు చేసినటువంటి 4వ పొరపాటు, తన నాయకత్వంలో ఆయన చేసినటువంటి 4వ పొరపాటు ఏంటంటే ఆయన చూపును దేవుని మీద నిలిపేశాడు. ఆయన చూపు ఎక్కడ ఉండాలా, దేవుని మీద ఉండాలి. అయితే దేవుని మీద నుండి ఆయన చూపును నిలిపివేసి మానివేసి ఇప్పుడు దావీదు మీద ఆయన విషపు చూపును నిలుపుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్క తప్పు ఇంకొక తప్పును చేయడానికి మార్గాన్ని చూపించింది, 2 తప్పులు ఇంకొక 4 తప్పులు చేయడానికి అవకాశాన్ని ఇచ్చాయి. ఇప్పుడు సౌలు యొక్క దృష్టి దేవుని మీద నుండి తొలగించబడింది. ఏ దేవుడైతే ఆ అధికారాన్ని ఇచ్చాడు, ఏ దేవుడైతే సౌలును ఒక రాజుగా ఎన్నుకున్నాడో ఆయనను చూడాల్సినటువంటి సౌలు ఇప్పుడు దేవుణ్ణి చూడటంలే, ఆయన చూపు దేవుని మీదలే. ఎంతసేపు దావీదు మీదనే, దావీదును ఎలా చంపాలి, దావీదును ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి, ఈ చూపునే ఆయన కలిగి ఉన్నాడు. దేవుని మీద మన దృష్టిని నిలపకపోతే మన పతనం ప్రారంభమైనట్లే. కాబట్టి మనము దేవుని మీద దృష్టి నుంచాలి. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 12వ అధ్యాయంలో 1:2 ఆయన ఏమంటున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. హల్లెలూయా. మన యొక్క పందెంలో మనం ఎలా పరిగెత్తాలంటే, ఎవరిని చూస్తూ పరిగెత్తాలంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడాలి మనం. ఒకవేళ సౌలు దేవుని మీద ఆయన తన దృష్టిని నిలిపి ఉంటే, దేవుణ్ణి చూచి ఉంటే, దావీదు పైన ఆయనకు ద్వేషం వచ్చేది కాదేమో, దావీదు పైన ప్రేమ వచ్చి ఉండేది. అయితే దేవుని మీద ఆయన చూపు లేదు. మరలా తిరిగి యేసు ప్రభునే ఈ యొక్క సందర్భంలోనికి తీసుకొని వస్తే, ఆయన శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మనందరికీ తెలిసినటువంటిదే, పేతురు నేను కూడా వస్తాను ప్రభు అన్నాడు, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు. యేసు ప్రభులు వారు సరే రమ్మన్నారు. పేతురు నీళ్ళ మీద నడిచెను కానీ
గాలిని చూచి మునిగిపోసాగెను. అంటే పేతురు యేసు ప్రభువుని చూస్తూ ఉన్నంత వరకు ఆయన నీళ్ళ మీద నడచగలిగాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చూపు యేసు ప్రభువు మీద నుండి గాలి వైపుకు తిరిగిందో వెంటనే మునిగిపోయాడు. ఇక్కడ కూడా సౌలు జీవితంలో ఆయన దేవుని మీద చూపును నిలపకుండా దావీదు మీద విషపు చూపును నిలిపినప్పటి నుంచి ఆయన పతనం ప్రారంభమైంది. గమనించండి, మనము మానవులముగా తప్పులు చేస్తూ ఉంటాం. అయితే తప్పు చేసినటువంటి మనము తప్పును తెలుసుకొని దాన్ని విడిచిపెట్టాలి. మరలా తిరిగి దేవుడు కనికరించడానికి శక్తి కలిగినటువంటి వాడే. అయితే సౌలు అలా చేయలే, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. అక్కడే సమస్య వచ్చింది. అయితే పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా నశించిపోతున్నాను, కనికరించంటే ఆయన చెయ్యి పట్టుకొని పేతురుని నిలబెట్టి ఓడలోనికి చేర్చాడు. హల్లెలూయా. సౌలు చేసినటువంటి ఐదవ తప్పు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18:11 చదువుదాం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 తప్పించుకునెను. చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఒకసారి సౌలు ఎదుట దావీదు కనిపించాడు. ఇప్పుడు ఆయన చూపులన్నీ ఏంటివి, దావీదు మీద విషపు చూపులే. కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ వేసేద్దాం అనుకుంటున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ వేసేద్దాం అనుకున్నాడు. సో ఈయన చేతిలో ఈటు ఉంది, దావీదు అక్కడ కనిపించాడు, తీసి విసిరాడు. అయితే దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆయన చేసినటువంటి ఐదవ తప్పు ఏంటిదంటే, సౌలులో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి ఆలోచనలను చంపుటకు బదులుగా ఆయన దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఏం చేయాలో సౌలు, ఒకవేళ దేవుని బిడ్డ అయితే దావీదును చంపాలా అన్నటువంటి ఒక దురాలోచన వస్తే ఆ దురాలోచనను సౌలు చంపేయాలి, కానీ దావీదును చంపకూడదు. ఎందుకంటే నరహత్య చేయకూడదని బైబిల్ చెప్తూ ఉంది. అప్పటికే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు అభిషేకించాడన్నటువంటి విషయం సౌలుకు కూడా తెలుసు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని చంపకూడదన్నటువంటి విషయం కూడా సౌలుకు తెలుసు. కానీ కానీ ఆయన ఆలోచనను చంపుకోలేకపోయాడు, కాబట్టే దాన్ని క్రియలో చేయాల్సి వచ్చింది. సందర్భం వచ్చింది కాబట్టి మరలా చెప్తున్నాను. ఎందుకు మన దేశంలో ఇన్ని రేప్స్ జరుగుతూ ఉన్నాయి, వయసు చూడకుండా చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ ఆలోచన వారిలో వచ్చింది, ఆ ఆలోచనను వారు చంపుకోలేకపోయారు, కనుక వారు దాన్ని క్రియారూపకముగా చంపేశారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనుషుల్ని కాదు మనం చంపాల్సింది, మనుషుల్ని కాదు చంపాల్సింది. అవును, ఈ దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమే. అయితే ఈ ఖడ్గముతో దేన్ని చంపాలి, మనుషులనా? మనుషులను కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు కొలొస్సీ సంఘానికి రాస్తూ వేటిని చంపాలో ఆయన తెలియజేస్తున్నాడు. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా అనగా చారత్వమును చారత్వమును అపవిత్రతను అపవిత్రతను కామాతురతను కామాతురతను దురాశను దురాశను విగ్రహారాధనైన విగ్రహారాధనైన ధనాపేక్షను ధనాపేక్షను చంపివేయుడి చంపివేయుడి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. మనుషుల్ని కాదు మనం చంపాల్సింది, మనలో కలిగేటువంటి ఆ దురాలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలను మనము చంపాలి. అయితే సౌలు ఆలోచనలను చంపుటకు బదులుగా మనిషినే చంపేయాలని చూచాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పటి నుండి దేవుని ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాము.
నాయకులముగా మనము ఎంతో మందిని ప్రభావితం చేయాలని దేవుడు ఆయన ఆత్మను మన మీదికి పంపించాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు మనల్ని బలపరచడానికి. ఎందుకంటే యెరూషలేములో యూదయ సమరయ దేశముల అందంతటా భూదిగంధముల వరకు మనం సాక్షులముగా ఉండాలని. అయితే నీలో వచ్చేటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను చంపలేకపోతే ఆ ఆత్మ నీ నుండి విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. సౌలు జీవితంలో అదే జరిగింది. ప్రియ యవనస్తులారా, ప్రియ నాయకులారా, మీ జీవితంలో మీరు తెలుసుకోవాలి, ప్రతి చెడు ఆలోచనను చంపేయండి. ఎందుకు చంపలేకపోతున్నారంటే చాలామంది యవనస్తులు ఈ కత్తి వాళ్ళ దగ్గర లేదు, ఇది చేతిలో ఉంటే పుస్తకమే, హృదయంలోనికి పోతే కత్తి. హల్లెలూయా. బయటికి పుస్తకమే ఇది, అయితే ఈ వాక్యం నీ లోపలికి పోతే ఇది కత్తిగా మారుతుంది. ఇది ప్రతి విధమైనటువంటి తలంపులను ఏం చేస్తుంది, పరిశోధిస్తూ ఉంది. మానవుని యొక్క హృదయ అంతరంగాన్ని ఇది పరిశోధిస్తూ ఉంది, ఇది శుభ్రపరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో ఈ వాక్యాన్ని ఎత్తి మన హృదయంలో పెట్టుకుందాం, ఈ కత్తిని ఉపయోగిద్దాం, ఈ శరీర సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా చంపివేద్దాం. ప్రభు వాటి కృపను మనకు చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ ప్రాణం శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు, మన కన్నులకు చెవులకు నోటికి పెదవులకు నాలుకకు చేతులకు పాదములకు మరియు హృదయమునకు మనస్సునకు ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు, మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు, దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.